హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 43 సైజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా సర్కిల్ నెక్ మీ పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా నార్మల్ షేప్ బెల్ట్ వచ్చేసి, ఫ్రంట్ సైడ్ ఇలా నార్మల్ నెక్ వచ్చేసి, ఇలా ఈ మోడల్ నెక్ పెట్టుకున్నప్పుడు మనం షోల్డర్ విత్ ఎంత తీసుకోవాలి, నెక్ విత్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, అసలు షోల్డర్ ఎంత తీసుకోవాలి, మనము బ్యాక్ సైడ్ ఈ నెక్ డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఈ సర్కిల్కి మనము ఎలా మార్క్ చేసుకోవాలి, ఇవన్నీ నీట్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్, ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంగ్త్ అంటే ఈ షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట, ఈ లెంగ్త్ 14 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ మోడల్ బ్లౌజ్కి షోల్డర్ మనము ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకోవాలి అంటే 8 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌన్ 43, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 10.75. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. వేస్ట్ రౌన్ 35, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 8.75. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 9.75. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 19, దాన్ని బై 2 చేసుకోవాలి అంటే 9.5 ఇంచ్. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ లూస్ 14, దాన్ని బై 2 చేసుకోవాలి అంటే 7 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్. అపెక్స్ పాయింట్ యొక్క లెంత్ 11.5 ఇంచ్, దానికి 3 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనము మార్కింగ్ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్ వస్తుంది. తర్వాత బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని టేప్ని 15 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 15 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము బ్యాక్ నెక్ మోడల్ సర్కిల్ మోడల్ పెట్టినాం కాబట్టి ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకోవాలి అంటే 8 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 8.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 43, దాన్ని బై 4 చేసుకుంటే 10.75. టేప్ని 10.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 35, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 8.75. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలంటే 9.75. టేప్ని 9.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ సైడ్ ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఇచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మోడల్కి నెక్ విత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఫుల్ షోల్డర్ విత్ తీసుకొని దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి నెక్ విత్గా తీసుకుంటాము. తర్వాత ఇక్కడ షోల్డర్ వైపు 0.25 డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు కూడా డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ 0.25 మాత్రమే డౌన్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 19, దాన్ని బై 2 చేసుకుంటే 9.5 ఇంచ్. షోల్డర్ వైపు మరి ఆర్మ్ సైడ్ ఖర్చులు కొలేసుకుని టేప్ ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 10 ఇంచెస్ వచ్చింది, అంటే 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 8.5 ఇంచ్ కాకుండా 8 ఇంచెస్కే ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ షేప్ని మార్క్ చేసుకుని మళ్ళీ ఆర్మ్ డౌన్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఈ పై లైన్ అన్నమాట. షోల్డర్ వైపు మరి ఆర్మ్ సైడ్ ఖర్చులు కొలేసుకుని మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 9.5 ఇంచ్ సరిపోతుంది. అంటే మనకి కటింగ్ అనేది ఈ పై లైన్ అన్నమాట.
తర్వాత బ్యాక్ సైడ్ మనం మోడల్ డ్రా చేసుకోవడం కోసము ఇక్కడ 2.5 inch డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ యొక్క టేప్ అనేది 9 inches మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 6.5 inch వస్తుంది కదా, ఈ 6.5 inch మిడిల్ మార్క్ ఏంటి అంటే 3.25. ఆ 3.25 దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 3.25 మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి సర్కిల్ షేప్ నీట్గా వస్తుంది. ఇలా 3.25 ఇలా మార్క్ చేసుకొని షేప్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా సర్కిల్ షేప్ వస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ 1.5 inch పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి దీన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి 1.5 inch అవతల వైపుకి 1.5 inch అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకుని టోటల్ 1 inch డోర్స్కి వెళ్ళేటట్లు ఇలా మార్క్ చేసుకొని డోర్స్ యొక్క లెంత్ 3.5 inch పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా డోర్స్ని పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని ఫస్ట్ ఔటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ నెక్ యొక్క డీప్ 7 inches డౌన్కి మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ విడ్త్ ఎంత వచ్చింది, 4.25 వచ్చింది. ఈ లైన్ ఇలా పైకి ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ 3 inches ఇలా మార్క్ చేసుకొని లేదా 4.25 ఇలా లైన్ని డ్రా చేసుకొని కూడా షేప్ డ్రా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇలా డ్రా చేసుకోవాలి. మనం ఇట్లా ఇలా 3 inches డ్రా చేసుకొని షేప్ డ్రా చేసుకుంటే మళ్ళీ వెరీ డీప్ కాకుండా ఈ కర్వ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా షేప్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపున 1.5 inch ఖర్చుల్లోకి మార్క్ చేసుకొని 1 line డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ సైడ్ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ని మార్క్ చేసుకోవాలి. 3 inches పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్ యొక్క లెంత్ 11.5 inch డౌన్కి 3 inches డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 inch పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ 4.25 అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా షేప్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఈ మార్క్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1 mark పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1 inch అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3 inches పైకి మార్క్ చేసుకొని ఇలా డాట్స్ని పట్టుకోవాలి. మనం రోలర్తో ఇలా అనుకున్నాము అంటే బాటమ్ లేయర్ కూడా డాట్స్ పడి మనము కరెక్ట్గా ఎక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలి అనేది నీట్గా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి 2.5 inch పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 inches అవతలకి మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. ఇటువైపున ఈ ఆర్మ్ కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా టేప్ని పెట్టుకొని ఈ మార్క్ దగ్గర నుంచి 2 inches పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ డాట్స్ని పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా 4 folds మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ 1 straight line మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 8 inches, దానికి 1/2 inch ఖర్చుల కోసం మ్యాచ్ చేసుకొని 8.5 inch దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 inch ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ ఎంతైతే ఉందో దాన్ని బై టూ చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 19 దాన్ని బై టూ చేసుకుంటే 9.5 ఇంచ్, 9.5 ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. 1.5 ఇంచ్ కొచ్చల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తుంది అంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 14 దాన్ని బై టూ చేసుకుంటే 7 ఇంచెస్. టేప్ని 7 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కొచ్చల కోసం యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది. ఆర్మ్ కర్వ్ స్కేల్ని వచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ కోసము ఇలా స్ట్రైట్ పీసెస్ని కటింగ్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ జాయింట్ చేసుకుని తర్వాత మనము ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకుంటే 9.5 అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. 1.5 ఇంచ్ కొచ్చలకి యాడ్ చేసుకోవాలి అంటే 11 ఇంచెస్. ఇక్కడ 7 ఇంచెస్ అంటే ఇక్కడికి, 1.5 ఇంచ్ కొచ్చలకి అంటే ఇక్కడికి అనమాట. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో 1 మార్క్ చేసుకొని 2 హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని 1 సైడ్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ 1 స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని షేప్ బెల్ట్కి మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఎక్సెల్ పట్టి వైపు మనము 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము, కచ్చల వైపు 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము. కాబట్టి ఉక్సల్ పట్టి వైపు 3 ఇంచెస్కి 0.5 ఇంచ్ కొచ్చులకి యాడ్ చేసుకొని 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ యొక్క విత్ అనేది వేస్ట్ రోన్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకోవాలి. వేస్ట్ రోన్ 35 దాన్ని బై 4 చేసుకుంటే 8.75 దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇటువైపున 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి దానికి 0.5 ఇంచ్ కొచ్చులకి యాడ్ చేసుకొని 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా మనము 4 లేయర్స్ని కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసము మనము నెక్ పీస్ అనేది స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రము క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రము మనము స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుందాము. ఫ్రంట్ సైడ్ కోసము క్రాస్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ పట్టీకి మరియు హ్యాండ్స్కి స్ట్రైట్ పీసెస్ 1 ఇంచ్ విత్ పెట్టుకుని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే మిగిలిన క్లాత్ని చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ 2 ఫోల్డ్స్ మీద ఉంది కదా, మళ్ళీ దీని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ పడుతుంది. ఆ జాయింట్కి ఈ పైవైపున బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని యూజ్ చేసి సైడ్స్ లైనింగ్ క్లాత్కి ఎలాగైతే జాయింట్ చేసామో అలా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కోసము ఈ బార్డర్ని కూడా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ షేప్ బెల్ట్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, దిక్సల్ పట్టి కాజల్ పట్టి కోసం ఇది షేప్ బెల్ట్.
దుక్సులు పట్టి కాజల్ పట్టి కోసం ఇవి షేప్ బెల్ట్. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ వీడియోలో కేవలం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది మనం మామూలు బ్లౌజ్కి ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్నాము. ఇది బ్యాక్ పార్ట్. అలాగే హ్యాండ్స్కి కూడా లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్నాము. ఇవి హ్యాండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ షేప్స్ మరియు షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి కాజల్ పట్టిని స్టిచ్ చేసుకున్నాం అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని మరియు హ్యాండ్స్ని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్కి మనము ఈ నెక్ రౌండ్ మొత్తము ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. 1/1 inch గ్యాప్తో మనము ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది సెంటర్ మార్క్ కదా, ఇక్కడ నుంచి 1 inch ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఫస్ట్ ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బటన్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు సింగిల్ పాదం యూజ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉన్న లైనింగ్ క్లాత్. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ సైడ్ అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని జస్ట్ ఇక్కడ ఒక 1 mark, ఇక్కడ ఒక 1 mark, దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఈ నెక్ పీస్కి మిడిల్లో డోరీస్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పీస్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే, ఫ్రంట్ నెక్ పీసెస్కి మనము నార్మల్గా నెక్ పీసెస్ని ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ లుక్ ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.